ఈజీ హలీంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉడికించిన చికెన్ కీమా, ఉడికించిన అన్నం, గోధుమ పిండి, ఉడికించిన కందిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం బాగా రిఫైన్గా, అంటే హలీం అంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బాగా రిఫైన్డ్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ కుక్ చేసి పెట్టేసుకున్నాం. చికెన్ కుక్ చేసుకున్నాం, రైస్ కుక్ చేసుకున్నాం, తర్వాత పప్పు, కందిపప్పు కూడా కుక్ చేసేసుకున్నాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మామూలుగా అయితే మనం ఇవన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసి ఇచ్చేయచ్చు, కానీ అలా కాకుండా ఇది మనం చిన్నపిల్లలకి ఇస్తున్నాం కాబట్టి మనం కొంచెం మానిటర్ చేసి దాన్ని మనకి తగినంత కన్సిస్టెన్సీలో మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుతాను. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ ఏం చేస్తాను అంటే కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను వాటర్ని కుకింగ్ మీడియంలాగా ఉపయోగించుతున్నాను. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ చేసి కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే సాఫ్ట్, మనకి తగినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటూ ఉంటే ఈజీ హలీం రెడీ అయిపోతుంది. సో వాటర్ కొంచెం ఫస్ట్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తానంటే గరం మసాలా, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. లా చివరిలో మనకి టేస్ట్ చూసుకుని కావాలంటే ఉప్పు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో తగినంత ఉప్పు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఫస్ట్ మసాలా దినుసులన్నీ ఫస్ట్ యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే కుక్ చేసినటువంటిది, అంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసిన చికెన్ కీమా. నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన కందిపప్పు. నెక్స్ట్ ఉడికించిన అన్నం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చికెన్ కర్రీ, పప్పు, అన్నం ఇవన్నీ కలిస్తే మామూలుగా భోజనం అయిపోతుంది కదా. సో ఇందులో ఇంకా ఇన్ అడిషన్గా ఏంటంటే మసాలా దినుసులు అనేవి యాడ్ చేసాము. సో ఆల్మోస్ట్ అంటే మనకి భోజనంలో వచ్చేటువంటి ఎనర్జీ, ప్రోటీను, తర్వాత ఇతర వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవన్నీ కూడా ఈ స్నాక్లో వచ్చేస్తాయి. సో దీన్ని ఏంటంటే మనము సాఫ్ట్గా అయ్యే వరకు, అంటే చక్కగా థిక్గా అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసేసి అప్పుడు పిల్లలకి సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ ఆల్రెడీ మనం కుక్ చేసిన వాటిని ఇందులో యాడ్ చేసేసి నెక్స్ట్ ఇది ఫస్ట్ ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో బాయిల్ వచ్చేసింది, చక్కగా బాయిల్ అయిపోయింది. సో బాయిల్ అయిన తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ గోధుమ పిండి యాడ్ చేస్తాను. సో స్టవ్ స్లో చేసి కుక్ అయ్యేటట్టు, అంటే గోధుమ పిండి బాగా కుక్ అయ్యే వరకు, ఆల్రెడీ మనము కుక్ చేసిన చికెన్, కుక్ చేసిన రైస్, కుక్ చేసిన పప్పు యాడ్ చేసాం. సో గోధుమ పిండి బాగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం స్లోగా ఉండిచ్చి బాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అయితే ఇక్కడ నేను టూ థింగ్స్ యాడ్ చేశాను. ప్రోటీన్ సోర్సెస్ 2 థింగ్స్, తర్వాత ఎనర్జీ సోర్సెస్ 2 థింగ్స్ యాడ్ చేశాను. ప్రోటీన్ ఏంటంటే చికెన్, తర్వాత పప్పు. దీని నుంచి మనకి ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో, అంటే చికెన్ నుంచి మనకి ఆల్మోస్ట్ 25% వరకు ప్రోటీన్ వస్తుంది, అలాగే పప్పు నుంచి కూడా 25% ప్రోటీన్ వస్తుంది. ప్లస్ మనకి రైస్, రైస్ నుంచి మనకి ఆల్మోస్ట్ 300-350 క్యాలరీస్ వరకు వచ్చేస్తుంది, అంటే 100 గ్రామ్స్కి. అలాగే మనకి గోధుమ పిండి నుంచి కూడా. సో గోధుమ పిండి నుంచి తర్వాత రైస్ నుంచి కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, మంచి అమినో యాసిడ్ బ్యాలెన్స్ అనేది అవుతుంది అన్నమాట. ఇక్కడ చాలా ఎక్సలెంట్ అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ప్రోటీన్, ఎనర్జీ అనేది ఈ రెండు కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఈ ఈజీ హలీంలో. సో పిల్లలకి జస్ట్ ఒక బౌల్ ఇచ్చినా సరిపోతుంది స్నాక్ లాగా. సో కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బౌల్ ఇవ్వచ్చు. సో దగ్గర పడిపోతుంది కదా. నెక్స్ట్ మనం దీనికి ఏం చేస్తామంటే, సో నెయ్యి, లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ముందే యాడ్ చేసుకోవచ్చు, కానీ లాస్ట్లో యాడ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర. సో ఈజీ హలీం, చాలా సింపుల్. అదంటే మనం అంటే ముందే రెడీ చేసి పెట్టుకోవాలి చికెన్, అన్నము, తర్వాత పప్పు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో అన్నము ఉంటుంది, నెక్స్ట్ పప్పు కూడా మనము కుక్ చేసేస్తూ ఉంటాం. మోస్ట్లీ డైలీ పప్పు కుక్ చేస్తూ ఉంటాము. చికెన్ ఎక్స్ట్రా తీసుకుని వచ్చి కుక్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా హలీం చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. అండ్ చాలా ఎక్సలెంట్, ఇంత చక్కటి ఎక్సలెంట్ సప్లిమెంట్ లాగా కానీ, ప్రోటీన్ సప్లిమెంట్ లాగా, ఎనర్జీ సప్లిమెంట్ కానీ, వైటమిన్ సప్లిమెంట్ కానీ, కాల్షియము, ఐరన్ ఇవన్నీ కూడా ఈ స్నాక్ నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఇది స్నాక్ లాగే కాకుండా మీరు లంచ్లో పెట్టచ్చు, బ్రేక్ఫాస్ట్లో పెట్టచ్చు, డిన్నర్లో కూడా పెట్టచ్చు. కానీ అన్నిసార్లు ఒకే రోజున పెట్టకూడదు, ఎందుకంటే ఒకే రోజున పిల్లలు డెఫినెట్గా వాళ్ళు లైక్ చేయరు కాబట్టి. రిపీట్ అనేది అస్సలు ఇష్టం ఉండదు పిల్లలకి. కొత్త కొత్తగా వెరైటీ వెరైటీగా చేసి పెడతా ఉండాలి. సో హలీం రెడీ అయిపోయింది. దీని ఏం చేద్దామంటే సర్వ్ చేసేసుకుందాం. నెయ్యి వేయగానే చాలా చక్కటి అరోమా వస్తుంది, డెఫినెట్గా పిల్లలు రెడీగా ఉంటారు తినడానికి. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటాను, సర్వ్ చేసుకుందాం. సో ఈజీ హలీం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఈజీ హలీంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ కీమా, ఉడికించిన అన్నం, గోధుమ పిండి, ఉడికించిన కందిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం. తయారు చేయ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు వేసి, తర్వాత గరం మసాలా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడంత ఉప్పు, ఉడికించిన చికెన్ కీమా, ఉడికించిన కందిపప్పు, ఉడికించిన అన్నం వేసి కలుపుకొని కొద్దిసేపు కుక్ అయిన తర్వాత గోధుమ పిండి వేసి కలుపుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి, కొత్తిమీర వేసి దగ్గర పడే వరకు కుక్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఈజీ హలీం రెడీ.